కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ ఉత్తర్వుల మేరకు ఉపాధి కోల్పోయిన నిరుపేద ప్రజలకు మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అధినేత్రి మౌనికా రెడ్డి తన వంతు సాయంగా నిత్యావసర సరుకులను అందించారు. సవారిగుంట ప్రాంతంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న నిరుపేదలైన సుమారు 30 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా 9 రకాల నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇప్పుడు మేము ఈ కరోనా ఎఫెక్ట్ గురించి ఒక 13 రోజుల నుంచి మేము ఈ ప్రొవిజన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఒక కిట్ లాగా 9 ఐటమ్స్ అని పెట్టి మేము దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఒక డక్కిలి మండలము చాలా విలేజెస్ని మేము హ్యాండిక్యాప్డ్ పీపుల్కి మాత్రమే ప్రొవైడ్ చేశాము, అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేశాము. ఇప్పుడు వచ్చి వెంకటగిరిలో ఇట్లా స్లమ్ ఏరియా ఇక్కడ ఉందని చెప్పారు వీళ్ళకి రోజువారీ కూలీలు. సో చింత చెట్టు సమాధి అని చెప్పారు. సో ఇక్కడ వచ్చి రోజు కూలీకి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ, ఆ రోజు కూలీకి వెళ్తే కానీ పొట్టగడిన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఈ లాక్డౌన్ సందర్భంగా అందరూ ఇంటికే పరిమితం అవ్వడంతో వీళ్ళకి బయటకెళ్ళి కూలి పని చేసుకునే ఆపర్చునిటీ లేక ఇంట్లోనే ఉండిపోయారు. సో వీళ్ళకి మేము మాకు ఇట్లా చెప్పారు, కొంతమంది ఇక్కడ ఇస్తే బాగుంటుంది వీళ్ళకి అనని. మేము 15 డేస్కి సరిపడ ఫుడ్ మొత్తము, అంటే రైస్ ఇవన్నీ మొత్తము 9 ఐటమ్స్ అని చెప్పి వీళ్ళకి నిత్య అవసరమైన సరుకుల్ని ప్రొవైడ్ చేశాము.